నేను వతనానికి బోవు తీసుకొని చేరుకున్నాను. బాబా ఎక్కడో పరిక్రమణ చేసి వతనంనకు చేరుకున్నారు. నేను బాబాను అడిగాను, బాబా ఈ సమయంలో మీరు ఎక్కడ పరిక్రమణ చేసి వస్తున్నారు? బాబా చిరునవ్వుతో చెప్తూ వచ్చారు, అమ్మాయి సద్గురువారం రోజున విశేషంగా బాబా తన అల్లారు ముద్దు పిల్లల వద్దకు ఎన్నో సెంటర్స్ యొక్క పరిభ్రమణ చేస్తూ ఉంటారు. ఏ విధంగా ఈ బాబా పిల్లలందరూ బాబా ప్రేమలు ఎంతో స్నేహంగా భోగును పెడుతున్నారు. అందుకే బాబా పరిక్రమణ చేసి వతనమునకు చేరుకున్నారు. బాబా అన్నారు, అమ్మాయి క్రింద శాంతివనంలో ఏం నడుస్తూ ఉంది? అప్పుడు నేను బాబాతో అన్నాను, బాబా మీకైతే అంతా తెలుసు కదా. ఒకవైపు కొత్త పిల్లలు బాబా ఇంటికి వచ్చారు, పాత వారిది బట్టీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. బాబా ఏమన్నారంటే, అమ్మాయి ఏ విధంగా ప్రపంచంలో కూడా స్థూలమైన పుష్పాలు ఉంటాయి, వాటికి కూడా ఒక సీజన్ అనేది ఉంటుంది. అవి రావడానికి కొత్త కొత్త పుష్పాలు, కొత్త కొత్త మొక్కలు అవి ఆ తర్వాత పెరుగుతాయి, కొన్ని రాలిపోతాయి. బాబా కూడా చూస్తూ ఉన్నారు. మరి బాబా యొక్క ఈ అనంతమైన ఇంటిలో కొత్త కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో వీరు కూడా బాబా పిల్లలుగా కాబోయేటువంటి కొత్త కొత్త పుష్పాలు మొగ్గలుగా అయి కొత్తగా తయారవుతూ ఉన్నారు. ఇకపై వారు ముందుకు వెళ్తూ ఉంటే పుష్పాలుగా కూడా కావచ్చు, ఎందుకంటే ఇది సీజన్. బాబా యొక్క అనంతమైన ఇంటిలో అన్ని రకాల పిల్లలు ఎవరైతే వస్తూ ఉన్నారో ఇంకేమీ లేకపోయినా కనీసం బాబా ఇంటి నుండి బాబా ఇంటి వాతావరణం ఏదైతే ఉందో దానిని చాలా మంచి రీతిగా ఏదైతే వాతావరణం యొక్క సాంగత్యము, వాతావరణము, శాంతి వైబ్రేషన్స్ పిల్లలందరూ తీసుకుని వెళ్తారు. బాబా ఇది పైనుండి చూస్తూ పిల్లల దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. ఎంత ప్రేమగా బాబా ఇంటిలో బాబా పిల్లలందరూ చాలా ఉత్సాహంతో సంతోషంగా వచ్చేస్తారు. కొందరైతే బాబా యొక్క కొత్త పిల్లలు కూడా ఎంతో ప్రేమగా బాబా యొక్క ఒక్కొక్క ఇంటిని, దృశ్యాన్ని, సీన్ని చూస్తూ కూడా చాలా సంతోషిస్తున్నారు. బాబా అన్నారు, రాబోయే సమయంలో ఈ పిల్లలు ఏం చేస్తారు? వాహ వాహ యొక్క పాటలు పాడుతూ ఉంటారు, ఎందుకంటే అంతిమ సమయంలో ఇంకా వచ్చేసింది. అందుకే బాబా అన్నారు, ఇప్పుడు రాబోయేటువంటి ఆత్మలు వాహ వాహ అనేటువంటి పాటను పాడుతూ ఉంటారు, అంతిమంలో పాడుతూ ఉంటారు. ఇంకా బాబా అన్నారు, తండ్రి యొక్క గుణగానం కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి దృశ్యాన్ని చూసి బాబా కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. బాబా ఇల్లు బాబా పిల్లల ద్వారానే మరియు పిల్లల కోసమే తయారు చేయబడినటువంటిది, మరియు ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. ఇలా చెప్తూ బాబా ఎదుట భోగ్ పెట్టాను. బాబా కూడా చాలా ప్రేమగా, చాలా స్నేహంతో భోగ్ని స్వీకరించారు. మరి ఈరోజు కూడా ఎంతోమంది ఆత్మల కోసం విశేషంగా ప్రియస్మృతులను తీసుకొని వెళ్ళి బాబాకి ఇచ్చాము. బాబా కూడా ఆత్మలకు చాలా ప్రేమతో, స్నేహంతో
పిల్లలను ఆ సోదరి సోదరులను ఇమర్జ్ చేశారు. ఇమర్జ్ చేసి చాలా ప్రేమతో భోగిని కూడా బావ వారికి తినిపించారు. మరియు పిల్లలందరికీ ఎవరైతే బాబా పిల్లలు బాబా ఇంటికి వచ్చారో ఏ రకమైనటువంటి అంజలిని తీసుకోవడానికి చేరుకున్నారో వారందరికీ చాలా చాలా హృదయపూర్వకమైనటువంటి ప్రియస్మృతులు అని అలా బాబా అందరికీ ప్రియస్మృతులను అందచేశారు. నేను తర్వాత క్రిందకి వచ్చేసాను. ఓం శాంతి.